कुप्पम नुंची इच्छापुरम वरकु टीडीपी जातीय प्रधान कार्यदर्शि लोकेश बाबू चेपड़तुन्न युवगलं पादयात्रनु वैसीपी प्रभुत्वं चीकटि जीवोलतो आपालने प्रयत्नालु मानुकोवालनी कावली टीडीपी नेतलु हेच्चरिंचारु। कावली टीडीपी कार्यालयंलो सोमवारं मालपाटि सुब्बनायुडु टीडीपी नेतलु मीडियातो मात्लाडारु। कावली एम्मेल्ये प्रताप कुमार रेड्डी चेसिन अभिवृद्धि एमी लेदनी ग्रावेल अम्मुकुंटू कोट्ल रूपायलु सोम्मु चेसुकुंटू पोतुन्नट्लु आरोपिंचारु। कावलीलो वेसिन वंदल एकराल लेअवुट्लकु तेच्चिन ग्रावेल कु सीमारेज एंत कट्टारो प्रजलकु సమాధానం చెప్పాలన్నారు। రైతులను ఉద్దరిస్తున్నట్లు చెబుతున్నారని నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు। అనంతరం జ్యోతి బాబురావు, గుత్తికొండ కిషోర్, రవిచంద్ర, అలెక్కేలు ప్రసంగించారు। మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ పాదయాత్ర ఆగదు। ఈ పాదయాత్ర మీ తరం కాదు ఆపడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు ఎక్కడికైనా రావడానికి। ఎక్కడా ఒక చెరువులో గ్రావు లేదు, ఒక గుంటలో లేదు, ఒక కొండ లేదు, ఒక ప్రభుత్వ భూమి లేదు, మొత్తం గ్రావులు ఎత్తేసాం। దీనికి అండ మాజీ మంత్రి నెల్లూరు అనిల్ కుమార్ 10 లక్షల ట్యూబ్ వేడి ఎత్తేసారు ఇల్లు కావల్లో 10 లక్షలు। ఈ రోజు ఈ గ్రావులకి సేంద్రీయ కట్టే 33 కోట్లు కట్టాలి, గవర్నమెంట్ కి కట్టాల్సిన 33 కోట్లు। అభివృద్ధి మీద ధ్యాస లేదు, మీకు ఎంత అయితే మీ ఆశ తీర్చే ఎలా వేల కోట్లు ఉంది, మీకు ఇంకా మీకు ఎంత కావాలి? నిన్న తిప్పలో ఒక వికలాంగుడు అడుగున్నాడు, వాడి దౌర్జన్యం చేసి కొట్టబోయి మీరు గ్రావులు ఎత్తుకోబోతున్నారు రా, నేను చూపిస్తా సాయంత్రం మీరు ఎవరు వస్తారు, మీరు ఎన్ని చోట్ల చూపిస్తారు, అయ్యో పక్కనే మీరు ఆపకుంటే తొందరలో మేము పోయి మేమే పోయి ఆపే టైం వస్తుంది, ఇది గలవాలు అవుతాయని నేను హెచ్చరిస్తున్నాను। ఈ దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల బలం, ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం ఈ దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేదు। బానిస వ్యవస్థను పక్కన పెట్టి ప్రజాస్వామ్యానికి, పేద ప్రజలకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి పేరు తెచ్చే విధంగా చేయాలని, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి దుర్మార్గపు వ్యవస్థ మీద గణమిత్ర యువగణం ఒక దున్నపోతు మీద సూరం తీసుకుని మకర దున్నపోతు మీద కూర్చున్నట్టుగా యువగణం పేరు మీద నారా లోకేష్ బాబు గారు ఆయన మాటలతో ఆయన పాదయాత్రతో ప్రజల్ని మరి ముందుకు తీసుకొచ్చి వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలదోసడానికి ఆయన చేస్తున్నారు। నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య। బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్, బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య। అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య। కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు।